ఇంత బలమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రజలు కన్నీళ్లు తుడవాలి కదా, పాదయాత్రలు చేసి కన్నీళ్లు తుడిచి దగ్గర తీసుకుంటే సరిపోదు కదా, అధికారం వచ్చిన తర్వాత కదా నువ్వు కన్నీళ్లు తుడవాల్సింది. ఇంతమంది కౌలు రైతులు చనిపోతే మీకు తెలియదా? మీ గ్రామ సచివాలయాలు ఎందుకు మీకు? అంటే జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా? మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు? దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు, ఈ దత్తపుత్రుడు అంటాడా? సిబిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోకర్లా. ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు, అది ఫిక్స్ అయిపోయింది. రఘురామ కృష్ణరాజు గారు నన్ను సూచనలు చేశారు, చర్లపల్లి షటిల్ టీమ్ అన్నాను కాదంట, అది చెంచల్ కూడా షటిల్ టీమ్ అని చెప్తారు. చెంచల్ కూడాలో షటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి మీరు. అయినా వీళ్ళకి దత్తత దత్తత అని ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, సొంతోళ్ళు ఉన్నప్పుడు నేను ఎవరి దత్తతకి వెళ్ళను, అది మర్చిపోకు. సొంత ప్రజల కష్టాలతో కన్నీళ్లతో ఉన్నారు, దీనికి ఒక కులం లేదు, మతం లేదు. అది మీ వైసీపీ నాయకుడు అది కళలు కన్నాను దత్తత, ఎవరు దత్తత తీసుకునే లేరు, నేను భరించలే దత్తత తీసుకుని. నేను అడుగుతుంది సమస్యల్ని పరిష్కరించమని. మీరు ఇలాంటి సెటైర్లు వేస్తే నేను స్క్రీన్ ప్లే రాసేవాడిని, స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, నేను మీకంటే బాగా రాయగలుగుతాను సెటైర్.